కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో 24 అడుగుల అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కనుల పండుగ సాగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, ఉంగుటూరు ద్రోణవల్లి తహసీల్దార్ వనజాక్షిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆగిరపల్లి వాస్తవ్యులు రత్నాకరం వెంకట రామకృష్ణాచార్యులు శిష్య బృందం వేద మంత్రోచనల మధ్య అశ్విని నక్షత్రయుక్త కుంభలగ్న పుష్కరాంశం త్రయాహ్నిక దీక్షతో వీరభద్ర విశ్వేశ్వరరెడ్డి దంపతులచే ఆంజనేయ శిలా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కలశాల ఊరేగింపు నిర్వహించారు. ఉదయం నుంచి అగ్ని ఆరాధనలు, ఆంజనేయమూల మంత్రహోమం, గత్వపూజ, ధాతృన్యాసం, రత్నన్యాసం, బీజన్యాసం, ప్రాణ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, మహాపూర్ణహుతి, శ్రీ సీతారామస్వామి వార్ల శాంతి కళ్యాణం విశేష పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ స్థాపన 30 ఏళ్ల చిరకాల వాంఛ నెరవేరినందుకు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శంకుస్థాపన చేసిన 4 నెలల్లో విగ్రహ నిర్మాణం పూర్తి చేశారు. భక్తులు కోసం ఏర్పాటు చేసి అన్న సమారాధన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీ స్వయంగా భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. విగ్రహ ప్రతిష్ఠకు సహాయ సహకారాలు అందజేసి ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో అభయాంజనేయ భక్త సమాజం కమిటీ సభ్యులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.